వెల్కమ్ అన్న ఏం చేయాలో చెప్పలేదు సార్ హనుమంతుడి ముందు కుప్పిగంతు లేకూడదు సార్ నేను అందుకే కామ్గా మైకి చెల్లిపోయా హనుమంతుడు నువ్వా నేనా ఇలా మాట్లాడుతూనే ఉంటాను సభా సరస్వతికి నమస్కారం క్రియేటివ్ కమర్షియల్స్ ఛాలెంజ్ అని ఎప్పుడో ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం పెద్ద బాయ్ అంతేగా నలభై ఏళ్ళ క్రితం వైజాగ్లో క్రియేటివ్ కమర్షియల్స్లో ఫస్ట్ నటించాను ఆ తర్వాత అనుకోకుండా నేను కూడా కామెడీ హీరోగా బాగా సక్సెస్ అయిన తర్వాత కూడా చాలా వెరైటీగా నాతో అంటే ఇందాక పాపం కేఎస్ రామారావు ఏవీలో నాకు కూడా వేస్తారనుకున్నాను వేయలేదు ఈసారి నా వేయండి నాయన ముత్యమంత ముద్దు అని ఒక అద్భుతమైన సినిమా ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే ఈవేళ కృష్ణమూర్తి గురించి మాట్లాడేటప్పుడు ముత్యమంత ముద్దు గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఆ సినిమాలే చాలా కాలం నిలబడిపోయేది క్రియేటివ్ కమర్షియల్స్ ఇంతకాలం ఇంత అద్భుతమైన పొజిషన్లో ఆ కంపెనీ ఎందుకు ఉంది అని కనుక ఒక్కసారి ఆలోచిస్తే అంటే కొంచెం సీనియర్గా మీ అందరికన్నా విజయ్ దేవర్కొండ లాంటి స్టార్ సూపర్ స్టార్ ఇక్కడ ఉండగా నాబుట్టి వాడి మాటలు బహుశా వినకపోవచ్చు అయినా నాలుగు మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత నాకుంది అరే వినాల్ బాయి ఎందుకంటే నేను ఒక ట్రెండ్ కనుక నిన్నగా ఓబేపీ చూశారు సో మంచిది నా పుట్టివాడికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు నేను ఇప్పుడు షూటింగ్ చేస్తున్నది సరిలేరు నీకెవ్వరు అని మహేష్ బాబు గారితో అట్లాగే రేపు విజయ్తో కూడా బహుశా చేయచ్చు ఐ లవ్ టు వర్క్ విత్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ నైస్ పీపుల్ నాకు ఆ గౌరవం ఇస్తున్నంత వరకు నాకు చాలా సంతోషం క్రియేటివ్ కమర్షియల్స్ ఎప్పుడు ఎందుకు ఉంటుంది అంటే నేను నమ్మిన విషయం ఏంటంటే నేను నమ్మింది ఏంటంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో రెండు రకాలు ఒకటి కమర్షియల్ ఫిలిమ్స్ రెండు అవి మంచి సినిమాలనండి లేదా గుర్తుండే సినిమాలు అనండి లేకపోతే సామాజిక స్పృహన్న సినిమాలు అనేవ్వండి ఏదన్నా కానివ్వండి మంచి సినిమా పేరు వస్తుంది కాకపోతే వాటికి చిన్న పేరు పెడతారు అవి చిన్న సినిమాలు అని చిన్న సినిమాలు బాగా ఆడిన సినిమాలన్నీ పెద్ద సినిమాలే బాగా ఆడని సినిమాలన్నీ ఎంత బడ్జెట్ పెట్టి తీసినా అది చిన్న సినిమానే నా దృష్టిలో అది అలాంటప్పుడు ఒక సినిమా మేధావి ఒక అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ రెండే రకాలు ఒక టైపు ఏంటంటే డబ్బు బాగా సంపాదిస్తే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు మంచి సినిమాలు తీస్తే నాలుగు సినిమాలు వెనకేసుకుంటారు అని నాలుగు సినిమాలు మంచివి వెనక వేసుకున్న బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్ కాబట్టి ఆ బ్యానర్ ఇప్పటికీ కూడా సినిమాలు తీస్తూనే ఉంది ఇక్కడే మీరు చూడవచ్చు కౌశల్య కృష్ణమూర్తి అని నా నాలాంటి నటులతో సినిమా తీశారు విజయ్ దేవరకొండతో ఇప్పుడు సినిమా తీస్తున్నారు అద్భుతంగా సో ఇట్ బ్యాలెన్సెస్ బోత్ రెండు బ్యాలెన్స్ అవుతాయని అయితే మంచి సినిమాలు ఎప్పటికీ గుర్తుంటాయని నాలాంటి వాడు కానీ ఎవరైనా కూడా యాక్టర్ గుర్తుండాలి అని అంటే వాళ్ళు చేసిన సినిమాలు అందులోని పాత్రలే గుర్తుంటాయి తప్పితే స్టార్డం ఎక్కువ కాలం ఉండదని ఎప్పుడూ కూడా ఆ సినిమాలు మంచి సినిమాలు మంచి పాత్రలే గుర్తుంటాయని అర్జున్ రెడ్డి ఎందుకు గుర్తుంటుంది అదొక ట్రెండ్ కాబట్టి ఇట్ మేడ్ ఎ ట్రెండ్ సో అవి హిస్టరీలో అలా ఉండిపోతాయి సో అలాంటి అద్భుతమైన సినిమాలు తీయటం వల్ల నాకున్న మరి ముఖ్యంగా కెఎస్ రామారావు గారు నేను ఒకే ఊరి వాళ్ళం కావడం వల్ల కానీ ఆ అటాచ్మెంట్ ఎప్పుడూ ఉంది కానీ ఎప్పుడూ నన్ను క్రియేటివ్ క్రియేటివ్ కమర్షియల్స్లో నటుడిగా యాక్టర్గా ఈ వేల్ట్ వరకు కూడా నేను మధ్యలో హీరోగా వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా స్టార్ట్ అయింది మాత్రం చాలెంజ్ లాంటి విద్యార్థి లాంటి పాత్రలతోనే చివరికి కౌసల్య కృష్ణమూర్తి వరకు కూడా అద్భుతమైన పాత్రలే నాకు ఇచ్చి ఈ కంపెనీలో నాకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పర్టికులర్గా ఈ సినిమా అదే ఇందాక ఏవీలో కూడా చెప్పారు భీమినేన్ శ్రీనివాస్ అనబడే ఒక ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎందుకు సక్సెస్ అయ్యాడు అని అంటే గనక ఎప్పుడు కొంచెం ఎక్కువ తను తీసిన సినిమాల్లో రీమేక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కంపేర్ చేయటం మొదలవుతుంది కంపేర్ చేసినప్పుడే ఎప్పుడు కూడా డేంజరు ఒరిజినల్ కన్నా బాగా తీయకపోతే అది ఛాలెంజ్ ఎప్పుడూ ఇతను ఒరిజినల్ కన్నా బాగా తీశాడు కాబట్టే ఇతని సినిమాలన్నీ సక్సెస్ అయినాయి అని హండ్రెడ్ పర్సెంట్ నిజంగా భావిస్తూ ఈ సినిమాలో కూడా నేను ఒకటి రెండు చోట్ల నేను సరదాగా జోక్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటా ఆల్రెడీ తీసిందే కదా షాటు నీకు ఎందుకు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు అని నేను ఒకటి రెండు సార్లు కావాలని గెలిన రోజులు ఉన్నాయి సరదా లేదు అన్నగారు లేదండి వాళ్ళకంటే మనం బాగా తీయాలండి వాళ్ళకన్నా మనం బాగా చేయాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ మేడ్ ది ఫిల్మ్ అదే ఒరిజినల్ కణాకన్నా ఎవరైనా సరే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒరిజినల్ చూసిన వాళ్ళైతే కనుక చాలామంది చూడటం జరిగింది అది చూసుంటే కనుక ఈ సినిమాని తప్పకుండా చూడడానికి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ నేనైతే చూడలేదు ఎందుకు అంటే ఒరిజినల్ చూస్తే నాకు ఒక చిన్న అంటే నా చేతగాని తనం అంటే ఒరిజినల్ చూస్తే కనుక అలాగే చేయాలి అనుకునే రకం కాబట్టి నాకు చేతనైనంతలో నేను చేయడం జరిగింది ఈ పాత్ర బట్ నా జన్మలో ఎప్పటికీ మర్చిపోలేను కేసరామరారు మరొకసారి అయ్యప్ప మాలేసుకుని చెప్తున్నాను మరొకసారి మీకు హృదయపూర్వకమైన నమస్కారాలు ఎందుకు అనంటే రాజేంద్ర ప్రసాద్ అనే ఒక యాక్టర్ లైఫ్లో ఒక పది సినిమాలు ఉంటే కనుక అందులో కౌశల్య కృష్ణమూర్తి అనే కృష్ణమూర్తి ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ ఇంత అద్భుతమైన సినిమా నాకు చాలా అద్భుతమైన ఇంకా రిలీజ్ అవ్వక ముందే నిన్న నా నాకు కొంత తెలిసిన కొంతమంది సినిమా చూడడం జరిగింది నిన్న నిన్న ఈవినింగు డెంటిస్ట్ రాజేంద్ర అని డాక్టర్ రాజేంద్ర అతను పొద్దున ఫోన్లో మాట్లాడిన నాకు ఫోన్ చేసి తను మాట్లాడిన ఎక్సైట్మెంట్ కనుక నిజమైతే ఈ సినిమా అతి పెద్ద హిట్ అవుతుందని అతి త్వరలో మీరందరూ చూస్తారని హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి అంత గౌరవం దక్కుతుందని ఈ టేస్ట్ని మరి ముఖ్యంగా పెద్దబ్బాయి అని పిలువబడే కెఎస్ రామారావు గారు వల్లబాయ్ అని మా వాడికి వాళ్ళ అబ్బాయికి కూడా అంటించి అతని పేరు మీద ఉన్న ఈ సినిమా కూడా క్లాసిక్స్లోకి వెళ్ళిపోవాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో ఈ సినిమాకు పనిచేసిన అంటే అందరూ చెప్తారు కాబట్టి నేను చెప్పి ఇంత బాధ చెప్తే ఐ థింక్ ఊరికే అంత లాంగ్ అనవసరం అని ఈచ్ అండ్ ఎవ్రీ ఆఖరికి చిన్న కౌశల్యంగా యాక్ట్ చేసిన ఆ పాప దగ్గర నుంచి కూడా అందరూ పేరు పేరున అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో అద్భుతంగా నటించారు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే సినిమా అంతా నేను దగ్గరుండి పనిలో నాకు పనున్నా లేకపోయినా కూడా షూటింగ్లో దగ్గరుండి చూశాను ఐ నిజంగా చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా పనిచేయటాన్ని మీకు మీ అందరికీ తెలుసు రాజేంద్ర ప్రసాద్ కెరియర్లో రెండు వందల యాభై ఒక్క యాభై ఆరు సినిమాల్లో కనీసం ముప్పై నలభై అన్న మంచి సినిమాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు ఆ మంచి సినిమాలన్నీ ప పనిచేసినప్పుడు నేను ఏమైతే ఫీల్ అయ్యాను అంతకంటే ఎక్కువ ఫీల్తో వచ్చాను ఒకటి న్యాయంగా మీకు చెప్పదలుచుకున్నాను సినిమాలో ఏదుంటే ఆడిటోరియంలో అదే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ప్రాణం ఉంది ఆ ప్రాణమే రేపు సినిమాలో కనిపిస్తుందని మరొకసారి మనవి చేస్తూ కౌశల్య కృష్ణమూర్తి క్లాసిక్ హిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ముఖ్యంగా ఇవాళ రాశిఖన్నా విజయ్ వెల్కమ్ టు అవర్ దిస్ థింగ్ సరే ఐశ్వర్య నీ గురించి చెప్పలేదు నేను ఫీల్ అవుతున్నావు అందరూ అన్న దాంట్లో నువ్వు కూడా వచ్చావు కానీ హీరోయిన్ కదా చెప్పకపోతే బాగోదు కదా ఫీల్ అవుద్ది ఫీల్ అవడం కదా తర్వాత చూసావా నా గురించి చెప్పలేదు అని నీ మొహం నాకు ఆనందమైన విషయం ఏంటంటే ఐశ్వర్య రాజేష్ రాజేష్ ఈస్ మై బ్రదర్ రాజేష్ అనేవాడు జంజాల గారు క్యాంప్లో నాతో పాటు తను కూడా ఒక హీరోగా వర్క్ చేసి వాళ్ళ నాన్న హీ వాజ్ వెరీ ప్యాల్ అంటే చాలా మంచి ఫ్రెండ్ అప్పుడంతా చాలా ఫ్రెండ్లీగా అంటే ఇప్పుడు లేదనుకోద్దు విజయ్ ఇప్పుడు హీరోలు అందరూ ఫ్రెండ్సే కానీ మేము అప్పుడు కలుసుకున్నంత మద్రాసులో మీరు ఇప్పుడు కలుసుకోవట్లే ఇక్కడ సరే అది మీ మీ స్టైల్ అది బట్ రాజేష్ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ సో కాబట్టి రాజేష్ కూతురు కాబట్టి ఇది నా కూడా కూతురు లాంటిది హండ్రెడ్ పర్సెంట్ ఎంత అద్భుతమైన పేరు వచ్చింది అని అంటే ఐ హ్యావ్ సీన్ యాక్టర్స్లో ఉండాల్సినటువంటి మరొక క్వాలిటీ విజయ్ లైక్ లైక్ అర్జున్ రెడ్డి అంటే అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండే అంతలాగా ఇన్వాల్వ్ అయి చేయటం అనేది కొన్ని క్యారెక్టర్లకు జరుగుతుంది అట్లా అలాంటిది బై బై నేచర్ ఎంఐకి అన్ని సినిమాల్లోనే అలా వచ్చేయటం చాలా అద్భుతంగా ఎప్పుడూ కూడా స్పాట్లో నుంచుంటే అది ఒక ఫీల్ అది ఎందుకు అంత అదృష్టం అన్ని సినిమాలకు జరుగుతుంది లేదో నాకు తెలియదు కానీ ఒక ఫాదర్గా నేను నుంచుని ఒక అట్లాగే ఈ సినిమాలో మన యాంకర్ ఝాన్సీ అసలు ఝాన్సీ ఎంత బాగా చేసిందంటే ఒక ఫ్యామిలీ ఒక నుంచుంటే వీ వీ నెవర్ ఫెల్ట్ ఒక పాత్రలుగా మేము ఎప్పుడూ అనుకోలేదండి ఒరిజినల్గా అనుకుని చేయటం అనే సినిమా రేపు హండ్రెడ్ పర్సెంట్ రేపు అది ఒరిజినల్ ఒరిజినల్గా కనపడుతుందని అంత అద్భుతంగా చేయడానికి కారణం వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంటే అలాంటి అద్భుతమైన నటులతో చేసినందుకు నాకు నలభై రెండు సంవత్సరాల కెరియర్ తర్వాత స్టిల్ ఐ ఫీల్ ఐ వాజ్ ఫ్రెష్ యాక్టర్ కౌశల్య కృష్ణమూర్తి ఏ క్లాసిక్ నమస్కారం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి